इरोज पेद्दा एत्तुना निरुद्योगुलंता कूडा उद्योगालु इव्वलेदु इंटिंटिकी उद्योगं अन्नटटुवंटि माट अनलेदु अनि चेप्पिनटुवंटि मुख्यमंत्री नेनु अट्लनलेदु इट्लन्ना एट्लन्ना आंध्र प्रांतं वाळ्ळंदरू इरोज वेल्लिपोतारु अवन्नी मनकि इंटिको उद्योगं वस्तन्नटटुवंटि माट अन्नाडु मरि इरोज एंतमंदिकि उद्योगालु इच्चिंद्रु మరి నిరుద్యోగులకు నిరుద్యోగులు తన చెప్పినటువంటి మాట ఎలక్షన్ల ముందల ఏం చెప్పి 13 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు 13 లక్షల మందికి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వవలసినటువంటి అవసరం రావచ్చు వారికి అంత కూడా 3016 రూపాయలు ఒక్కొక్కరికి నిరుద్యోగ వృత్తి ఇస్తాను ప్రకటించిన ఎన్నికల సమయంలో మరి ఎంత మందికి నిరుద్యోగులకు ఈ రోజు ఏ ఒక్కరికైనా 2 సంవత్సరాలు అయిపోయింది నిరుద్యోగ వృత్తి అందించినరా ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కబెడుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు ఏడంటో మీ విఫలమైంది నిరుద్యోగ వృత్తి వడంలో విఫలమైంది ఈ రాష్ట్రవేలకి చెప్పిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది మీకు ఓటు అడిగేటటువంటి అర్హతనే హక్కే ఈ రోజు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో टीआरएस पार्टी की ओटर अर्हता लेर पूर्ति निंडा निरुद्योग मुंचिन्रु निंडा निरुद्योग मोसन चेसिन्रु इंका अबद्धाल मोसाल टीआरएस पार्टी एट्टी परिस्थितुलो नम्मोद्दनि निरुद्योगुलनु कोरुतुन्ना ग्रेजुएट्लनु कोरुतुन्ना ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఇప్పుడు గ్రాడ్యుయేట్లకు అందరికని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా కేటిఆర్ గారిని షాడో ముఖ్యమంత్రి గారిని తండ్రి కొడుకులు ఇద్దరు నిజంగా వారు చెప్పే మాటల్లో వాస్తవమే ఉంటే దమ్ము ధైర్యం ఉంటే అదే యూనివర్సిటీలో ఎక్కడైతే ఉద్యమాన్ని ప్రారంభం చేసిండో అదే యూనివర్సిటీలో అక్కడికే వచ్చి మీరు చెప్పినటువంటి వాస్తవాలు అందరి ముందు వివరించగలటటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రండి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది మీ దగ్గర చర్చ చేయనికే మీరు చెప్పినటువంటి అబద్ధాలు పచ్చి అబద్ధాలు నిరూపించనికే బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంది మీరు నిజంగా మీరు చెప్పేది వాస్తవం అయితే తండ్రి కొడుకులు ఇద్దరు రండి యూనివర్సిటీ దగ్గర రండి చర్చిద్దాం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఎంత మోసం చేసిండు మీరు చెప్పినటువంటి అబద్ధాలు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుండో అక్కడే చర్చిద్దాం అని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ ముఖ్యులు తండ్రి కొడుకులు ఇద్దరని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా ఇంకా మోసం చేయ చూడకు నీకు రాజకీయం అంటే ఓట్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది కేవలం నిన్ను గెలుపిస్తూ పోవడానికే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడానికి కాదంటటువంటిది ఈ రోజు నీ యొక్క వ్యవహారం వల్ల తేట తెల్లమైతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో సగభాగంలో ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ సగభాగంలో ఈరోజు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి నేను కోరేది ఒకటే తెలంగాణ శ్రేయోభిలాషులారా మిమ్మల్ని అందరిని నేను కోరుతా ఉన్నా పట్టభద్రులను అందరిని నేను కోరుతా ఉన్నా ఈ యొక్క తెలంగాణను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ తెలంగాణను రక్షించుకోవడానికి పట్టభద్రులందరూ పూర్తి స్థాయిలో ఎవరి వారి యొక్క మోసాలను గమనించారని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా బీజేపీ పార్టీ పట్టభద్రులకు వాళ్ళ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు రామచంద్రరావు గారు శాసన మండలి సభ్యులుగా ఉండి అన్ని అంశాలపైన నిరుద్యోగుల సమస్యలపైన ఉద్యోగుల సమస్యలపైన ఉపాధ్యాయుల సమస్యలపైన విద్యార్థుల సమస్యలపైన అనేక సమస్యలపైన ఎప్పటికప్పుడు తన గొంతు వినిపించినటువంటి రామచంద్రరావు గారు ఈ రోజు మరి అటువంటి ఒక గొంతు శాసన మండలిలో వినిపించాలంటే ఒక బలమైన ప్రతిపక్షంగా ఈ రోజు బీజేపీ పార్టీని మరి ఈ రోజు పట్టభద్రులందరూ కూడా ఎంపిక చేసుకోవాలి వారు సమర్థించినటువంటి అభ్యర్థులని చెప్పి సందర్భం నేను మీ ద్వారా కోరుతా ఉన్నా ఇవాల భారతీయ జనతా పార్టీ అంటే బట్టే బాస్ జూటే బాస్ పార్టీగా ఇవాళ దేశంలో మిగిలిపోయింది ఇంత నిస్సిగ్గుగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఇవాళ డీకేఆర్న్ అనేటేమో మాట్లాడింది ఆమె నోరా మోరా ఇవాళ రాష్ట్ర ప్రధానికం గమనిస్తూ ఉన్నారు ఎవరి డీకేఆర్న ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఉందా ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిందా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
తెలంగాణలోని కృష్ణా జలాలని ఆంధ్రకు తీసుకొని పోతుంటే హారతులు ఇచ్చినటువంటి డీకే అర్ణ ఇవాళ ఆమె కూడా మాకు సుద్దులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆమె కూడా ఇవాళ మాట్లాడుతుంది డీకే అర్ణ. కేవలం రాజకీయ అధికారమే పదవులే లక్ష్యంగా పరమావధిక బతికినటువంటి డీకే అర్ణ కూడా ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మా ప్రభుత్వం మీద మాట్లాడే స్థాయి ఆమెకి ఎక్కడదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్నడన్నా మంత్రి పదవికి త్యాగం చేసినావా, ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసినావా? అసలు నీకు త్యాగం అంటే తెలుసా, ఉద్యమం అంటే తెలుసా? ఆనాడు నువ్వు మంత్రి పదవిలో ఉండగా దెబ్బలు తిన్నది మేము, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులుగా జైళ్లలోకి పోయేది మేము, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది మేము. ఆనాడు పదవులలో ఉన్నటువంటి మీరు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ బతికింది మీరు, వాళ్ళకు ఊడిగం చేసినటువంటి డీకే అర్ణ గుడి వల్ల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మా కేటీఆర్ గారి మీద, మా ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద మాట్లాడడం అంటే చాలా దుర్మార్గం. త్యాగం అనే పదానికి నీకు అర్థం తెలుసా? కేటీఆర్ గారు ఆనాడు ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటే ఉద్యమంలో నిలబడ్డాడు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. త్యాగాలు చేసింది వాళ్ళు. ఇవాళ మీరు ఎన్నడూ కూడా ఉద్యమంలో లేకుండా, ప్రజల పక్షాన లేకుండా, ప్రజల కోసం పనిచేయకుండా కేవలం పదవులే లక్ష్యంగా బతికినటువంటి మీరు ఇవాళ మమ్మల్ని విమర్శించే అర్హత మీకు ఎక్కడదని చెప్పి ఇవాళ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ ఈ బండి సంజయ్ అనేటువంటి కొత్త బిచ్చగాడు ఈయన మాట్లాడుతున్నాడు. మిస్టర్ సంజయ్, బండి సంజయ్, ఈ బుడ్డర్కన్ మాటలు బంద్ పెట్టు, బట్టెబాజ్ మాటలు బంద్ పెట్టు. అసలు నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో? నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో? నువ్వు కేసీఆర్ కేటీఆర్ మీద మాట్లాడేంత మొగోనివా ఇవాళ? నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తా అంత మాట్లాడుతూ ఉన్నావు. నీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేస్తూ ఉంది ఇవాళ నిరుద్యోగులకు? అది సమాధానం చెప్పి ఫస్ట్ విధానాల మీద మాట్లాడు. బండి సంజయ్ కానీ, డీకేఆర్ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ విధానాల మీద మాట్లాడు. ఎన్నికల సందర్భంలో 2014లో మీరు చెప్పింది ఏంది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? 6 సంవత్సరాల కాలం తీసుకున్నా సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో నిరుద్యోగులకు మీరు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఏసీ వాళ్ళ గర్వంగా చెప్తా ఉన్నాం. మా కేటీఆర్ గారు బహిరంగంగా ప్రకటించిర్రు 132,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చినామని. మేము లిస్టు రిలీజ్ చేస్తాం. మీకు దమ్ముంటే ఈ 6 సంవత్సరాల కాలానికి కలుపుకొని 12 కోట్ల ఉద్యోగాల లిస్టు రిలీజ్ చేసే దమ్ము భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉందా ఇవాళ? చెప్పండి. నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఇక ఉన్న ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు పోగొట్టిరు మీరు. ఇవాళ నినాయకమున్న ప్రధానమంత్రి గారు మొత్తం అన్నిటిని అమ్మేస్తామని చెప్పి స్టేట్మెంటు. గతంలో ఓఎల్ఎక్స్ ఒక యాడ్ వస్తుండే అన్నిటినీ అమ్మేద్దామని చెప్పి, అల్లు అర్జున్తో యాడ్ వస్తుండే. ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మీరు అట్లా తయారైపోయారు. అన్నిటిని అమ్మేద్దాం, దేన్ని వదిలిపెట్టాం, అన్నిటిని అమ్మేద్దాం అనే కాడికి ఇవాళ మీరు తయారైపోయారు. పక్క రాష్ట్రంలో గొడవ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మీరు అమ్మకానికి పెడితే అక్కడి ప్రజానీకం అంతా మీ మీద తిరగబడతా ఉన్నారు. ఇవాళ దేశంలోని మొత్తం సంపదను 2 కుటుంబాలకు హమ్దో హమారే దో అనేటటువంటి నినాదంతో ఇవాళ మీరు ముందుకు పోతూ దేశంలోని మొత్తం సంపదల్ని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. కేవలం ప్రభుత్వ రంగంలోనే కాదు, టీఆర్ఎస్ పార్టీగా మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు 100,000 ఉద్యోగాలు ఇస్తామని, ఎన్నికల సందర్భాల్లో చెప్పారు 100,000 ఉద్యోగాలు ఇస్తామని, దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు, మొన్న 50,000 ఉద్యోగాల భర్తీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి. మరి జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫైలు నీ ఢిల్లీలో పెండింగ్ ఉంది కదా, దమ్ముంటే గది క్లియర్ చేయించుకురా రాదు భారతీయ జనతా పార్టీ నాయకులారా? తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టెందుకు కొడుతున్నారు? ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధంగా ఉంటే జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫైలు మీ ఢిల్లీలో పెండింగ్లు ఉంది, దమ్ముంటే మీకు చేతనైతే అది క్లియర్ చేయించుకురండి. గది చాత కాదు. ఎంతసేపటికి బట్టగాల్చి మీద వారేస్తాం, బురదల్లు వేస్తాం, ఇక నోరు నాలుగు ఉంది కదా అని ఎంత పడితే అంత ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. పదే పదే అబద్ధాలు మాట్లాడడం ద్వారా వాటిని నిజాలని నమ్మించేటటువంటి ప్రయత్నం చేసే ఈ దుర్మార్గపు బుద్ధి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల లోపల స్పష్టంగా కనబడుతూ ఉంది. హైకమాండ్ నుంచి మొదలుకొని ఈ కింది స్థాయి నాయకుల దాకా పదే పదే అబద్ధాలు మాట్లాడేటటువంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పెదవులు మూసుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా చర్చ చర్చ అంటున్నారు. ఏం చర్చనా? మీరు ఏం చేశారు?
మీరేం చేసిరని చర్చ చర్చ దేని మీద జరగాలంటే మీ హయాంలో కొల్లగొట్టబడ్డటువంటి తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగాల గురించి చర్చ జరగాలి మీ హయాంలో మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి అమరుల గురించి చర్చ జరగాలి మీ వల్ల లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసుల పాలైనటువంటి ఆనాటి ఇబ్బందికర పరిస్థితుల గురించి ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇంత మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంత దగా చేసింది కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాటు 6 దశాబ్దాలకు పైగా తెలంగాణ సమాజాన్ని గోసబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు కూడా మా ఉద్యమ పార్టీ మీద మాట్లాడారంత మీకు ఉందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా ఆనాడు ఎవ్వరు కూడా మీరు స్పందించలే మాట్లాడలే పదవులలో ఊరికిను త్యాగాలు చేయలే పదవులు వదిలేయలే ఉద్యమానికి రాలే ఇవాళ మీరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి టీవీలలో పేపర్లలో కనబడడం కోసం తద్వారా నిరుద్యోగుల గురించి ఏదో మాట్లాడమని చెప్పి నిరుద్యోగులను నమ్మించి 4 ఓట్లు ఎంచుకుందాం అనేటటువంటి దుర్మార్గపు బుద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్లో చిత్తశుద్ధి లేదు ఇవాళ దమ్మున ప్రభుత్వంగా దమ్మున పార్టీగా చాలా స్పష్టంగా ఇవాళ మేము అన్ని వివరాలు విడుదల చేస్తాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోయి అడగండి ప్రభుత్వ శాఖల్ని సింగరేణిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో మేము రిలీజ్ చేస్తాం మీకేమైనా అనుమానం ఉంటే సింగరేణి భవన్ పోయి అడగండి విద్యుత్ శాఖలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో మేము చెప్పినాం మీకేమైనా అనుమానం ఉంటే విద్యుత్ శాఖ ట్రాన్స్కో జెన్కో ఆఫీస్కు పోయి అడగండి వివిధ శాఖల పరిధిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో ఇంత స్పష్టంగా మేము చెప్పిన తర్వాత వివరాలు విడుదల చేసిన తర్వాత కూడా ఇంకా కుట్రలతోని మాయ మాటలతోని ఏదో ప్రజలను యువతను మోసం చేస్తాం అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది తప్ప ఇంకోటి కాదు.